ఫేస్బుక్ అకౌంట్ లో ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అనేది కనిపించట్లేదు. అసలు ఎందుకు కనిపించట్లేదు? ఏమైనా ప్రాబ్లమా? కనిపించాలంటే ఏం చేయాలి? ఏం పొరపాటు చేయడం వల్ల మనకి ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ కనిపించట్లేదు అనే క్లియర్ ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ వీడియోలో చూద్దాము. సో ఈ వీడియో ఇప్పుడు కొత్తగా ఎవరైతే క్రియేటర్స్ వస్తున్నారో, అంటే ఫేస్బుక్ లో కూడా మనీ వస్తున్నాయి, అందులో కూడా మన టాలెంట్ ని నిరూపించుకున్నాము, సో అందులో కూడా మనీ సోర్సెస్ ఎక్కువగా ఉన్నాయి కదా అని ఎవరైతే క్రియేటర్స్ స్టార్ట్ అవుతున్నారో, సో మీరందరూ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇది మెయిన్ స్టార్టింగ్ పాయింట్. దీని దగ్గర కనుక మీరు మిస్టేక్ చేశారు అనుకోండి, ఇప్పుడు వీళ్ళ అకౌంట్ లాగానే మీకు కూడా ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అనేది ఉండదు. అది లేదు అని అంటే మీరు అప్లోడ్ చేస్తున్న వీడియోస్ తరఫున మీరు జస్ట్ వ్యూస్ ని పొందడము, మీకు ఎక్కువ లైక్స్ వస్తున్నాయి అని మీరు నార్మల్ గా హ్యాపీ అవ్వడం తప్పించి, మనీ సోర్సెస్ ప్రకారం అయితే మాత్రం మీకు ఎలాంటి బెనిఫిట్స్ అనేది ఉండవు. కాబట్టి ఇలాంటివి టిప్స్ అన్ని కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ లోకి వెళ్ళడం కంటే ముందు వీడియోని లైక్ చేయడము, యాజ్ ఏ క్రియేటర్ గా మీరు కూడా మిగిలిన క్రియేటర్స్ అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలిసే విధంగా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలాంటివనే కదండి మనీ ఇయర్నింగ్స్ తరఫున కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే, సో మెనీ డౌట్స్ కి ఇప్పటివరకు నేను ఎన్నో క్లారిటీలు అయితే ఇచ్చేసాను, తర్వాత కూడా అప్డేట్ ని బట్టి ఇంకేమైనా ఉన్నాయి అని అంటే నేను తప్పకుండా మీ అందరికీ తెలిసే విధంగా అప్లోడ్ చేస్తుంటాను. కాబట్టి ఇలాంటి వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా ఉంటేనే సోషల్ మీడియాని ఉపయోగించుకొని డబ్బులు ఎలా సంపాదించుకోవాలి అనే క్లియర్ వే మీకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కూడా ఉంచుకోవడం అయితే అసలే మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వీళ్ళ అకౌంట్ ని అయితే చూస్తే మనకి పైన అకౌంట్ నేమ్ చూపిస్తుంది, యాడ్ స్టోరీ అని చూపిస్తుంది, ఎడిట్ ప్రొఫైల్ అని మాత్రమే చూపిస్తుంది. నార్మల్ గా మనం ప్రొఫైల్ మీద క్లిక్ చేసినాక మనకి ఎలా ఉండాలి, కింద మనకి సి డాష్ బోర్డు లేదంటే వ్యూ టూల్స్ అని మనకి కనిపిస్తుంది, అలాగా మనకి కనిపించట్లేదు. పక్కకున్న 3 లైన్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి ఒక చిన్నగా ప్రాబ్లం అయితే చూపిస్తుంది. ఏంటిది, ఇక్కడ మనకి ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అన్అవైలబుల్ అనైతే మనకి ఇక్కడ చూపిస్తుంది. చూడండి ఇక్కడ 3 డాట్స్, ఎడిట్ యువర్ ప్రొఫైల్ అనే పక్కకున్న 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుంటే నార్మల్గా ఉన్న ప్రొఫైల్కి అయితే ఈ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ని ఆన్ చేసుకోవడానికి మనకి ఆప్షన్ చూపిస్తుంది. ఆల్రెడీ ఆన్ అయి ఉన్న వాళ్ళకంటే ఆఫ్ చేసుకోండి అనే విధంగా కూడా మనకి ఇక్కడ ఆప్షన్ అనేది చూపిస్తుంది. కానీ ఇక్కడ మనకు మనం చూస్తే టర్న్ ఆన్ ప్రొఫెషనల్ మోడ్ అనేది బ్లర్ అయిపోయి కింద ప్రొఫెషనల్ టూల్స్ అన్అవైలబుల్ నౌ అని చూపిస్తుంది. ఎందుకు ప్రొఫెషనల్ డాష్ బోర్డు అవైలబుల్గా లేదు, అసలు ప్రాబ్లం ఏంటిది అనేది తెలుసుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి, అసలు ప్రాబ్లం రావడానికి రీజన్ ఏంటిది? ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ మనం దేని పరంగా ఉపయోగిస్తాము? మానిటైజేషన్, మనీ ఇయర్నింగ్స్. సో మన టాలెంట్ని నిరూపించుకుంటూ ఈ రెండింటిని కూడా మనము ఫేస్బుక్ అకౌంట్లో మెయింటైన్ చేస్తూ ఉంటాము. సో దీని పరంగా మనం ఏం పొరపాటు చేసినాము అనేది చెక్ చేసుకోవాలి. సో వీళ్ళు చేసిన పొరపాటు ఏంటి అని అంటే, ఇక్కడ మనం లాగౌట్ అనే ఆప్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత మనకి ఇంకొక ఫేస్బుక్ అకౌంట్ అనేది కూడా చూపిస్తుంది. సో దీనికంటే ముందు మన మానిటైజేషన్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉందా, అంటే మనం అప్లోడ్ చేసిన వీడియోస్కి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అనే విధంగా సపోర్ట్ ఇన్బాక్స్ దగ్గరకు వచ్చి కూడా మనం చెక్ చేసాము. ఎక్కడ కూడా ఎలాంటి పొరపాటు అనేది వీళ్ళ అకౌంట్లోనైతే ఇక్కడ చూపించట్లేదు, అంతా క్లియర్గానే ఉంది అని చూపిస్తుంది. కానీ అయినా కూడా మనకి ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అయితే మాత్రం అవైలబుల్లో లేదు. సో రీజన్ ఏంటిది అనేది ఇంకా మంచిగా పర్టికులర్గా చెక్ చేయడానికి అయితే ఇంకా మొత్తం మనము ముందుకు వెళ్ళాము. సో వేరే ఫేస్బుక్ అకౌంట్లో వీళ్ళకి ప్రాబ్లం అనేది ఉంది. సేమ్ ఇదే విధంగా మనము వేరే ఫేస్బుక్ ప్రొఫైల్ కూడా లాగిన్ అయ్యి ఇన్బాక్స్ దగ్గరకు వచ్చి చూస్తే వీళ్ళు అప్లోడ్ చేసిన ప్రతి వీడియోకి కూడా కోఆపరేట్ మ్యాచ్ తరపున అదిగా స్ట్రైక్ ఆ క్లైమ్ అనేది మనం చెప్పలేము. సో మనం యాక్సెప్ట్ చేసుకుంటే క్లైమ్, యాక్సెప్ట్ చేసుకోకపోతే ప్రాబ్లం పోతుంది, దాన్ని అలానే ఉంచామంటే స్ట్రైక్ కింద పడిపోతే విధంగా ఆ విధంగా వీళ్ళకి వీళ్ళు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా ప్రాబ్లంలోకి పడిపోయినాయి. కానీ దీనివల్ల అంటే మనం ఏదైనా వీడియోస్ని ఉపయోగించినాము, సో ఇక్కడ సీ డీటెయిల్స్ అంటే ఇక్కడ మ్యూట్ అని చూపిస్తాం, అంటే వేరే మ్యూజిక్స్ని వాడి మనం వీడియోస్ అప్లోడ్ చేసినాం అని అంటే ఇప్పటివరకు ఎవరికైతే డాష్ బోర్డ్ అయితే కనిపించకుండా పోలేదు. కాకపోతే మనకి ఏం చూపిస్తుంది ప్రాబ్లము, కంటెంట్ మౌంటేషన్ పాలసీ అని లేదంటే అన్ఒరిజినల్ కంటెంట్ అని ఇలా చూపిస్తుంది. అంటే మనం అప్లోడ్ చేసిన వీడియోస్ వల్ల ప్రాబ్లం అయితే, కానీ వీళ్ళకి అలా కాదు, వీడియోస్ ప్రాబ్లం ఉండే విధంగా ఉన్నాయి, ఆ ప్రాబ్లం ఉన్న వీడియోస్ ఇవి ఇవి అని చూపిస్తుంది, కానీ మనకి డాష్ బోర్డ్ టోటల్గా కనిపించట్లేదు. మెయిన్ రీజన్ అది ఎందుకు కనిపించట్లేదు, సో దేని పరంగా ప్రాబ్లం వచ్చింది అనేది మనం టోటల్గా మన మౌంటేషన్ సెక్షన్ దగ్గరికి వెళ్తేనే కదా మనము గ్రోయింగ్కి ఎలా చేసుకోవాలి, ఏంటి ఆ క్రైటీరియా, ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది, ఇలాంటివన్నీ కూడా సో డీటెయిల్స్ అన్నీ మనకు తెలుస్తాయి కదా. కానీ ఇక్కడ అలా లేదు. సో మరి వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే,
వీళ్ళు ఫేస్బుక్ పేజీని క్రియేట్ చేసుకున్నారు. సో ఇదే ప్రొఫైల్ తోని పేజీ క్రియేట్ చేసుకున్నారు. ఆ పేజీలో అప్లోడ్ చేసిన వీడియోస్ కి ఇక్కడ మనకి ప్రాబ్లమ్ అని చూపిస్తుంది. సో ఈ ప్రాబ్లమ్ తోని వీళ్ళు మనకి కాంటాక్ట్ అయిన తర్వాత మనం టోటల్ గా అకౌంట్స్ అన్ని కూడా, అంటే వీళ్ళు ఏదైతే ప్రొఫైల్ అన్నారో, ఏదైతే పేజీ కూడా క్రియేట్ చేశామన్నారో, ఆ రెండింటిని కూడా మనం క్లియర్ గా చెక్ చేయడం జరిగింది. సో సెకండ్ అకౌంట్ కి అయినా కూడా, అంటే ఇప్పుడు ప్రొఫైల్ కి ప్రాబ్లమ్ వచ్చింది, ఓకే, దానికి ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అన్ అవైలబుల్ అని చూపిస్తుంది. సో మరి పేజీకి అయితే నార్మల్ గా చూపించాలి కదా. సో అలా అనేసి మనము ఫేస్బుక్ పేజ్ ని కూడా చెక్ చేసాము. దానికైతే ఇక నార్మల్ గా ప్రొఫైల్ ఎలా అయితే ఉంటుందో, అంటే ఇంతకు ముందుకు ఒక 13 ఇయర్స్ బ్యాక్ మనకి మానిటైజేషన్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ మనకి మానిటైజేషన్ లేకుండా ఉన్నప్పుడు నార్మల్ గా ఎలా అయితే కనిపించేదో, ఈ డాష్ బోర్డ్ అనేది ఏం లేకుండా అలా ప్లెయిన్ గా మాత్రమే ఉంది. దీనికి కనీసం ఆప్షన్ కూడా కనిపించలేదు. దానికి ఏమో కనిపించిన ఆప్షన్ మనకి టోటల్ గా తీసేసింది, ఇప్పుడు అవైలబుల్ లేదు అని చెప్తున్నారు. రీజన్ ఏంటిది అంటే వీళ్ళు ఫేస్బుక్ ప్రొఫైల్ నుంచి వెళ్ళి పేజీ క్రియేట్ చేసి యాక్చువల్ గా అందులో వీడియోస్ పెట్టి మానిటైజేషన్ అనేది చేసుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేసిర్రు, ఆల్రెడీ ఉన్న ప్రొఫైల్ నుంచి వెళ్ళి ఇంకొక ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసిర్రు. సో ఈ క్రియేటింగ్ దగ్గర వీళ్ళకి క్లారిటీ అనేది మిస్ అయిపోయింది. సో మనం క్రియేట్ చేస్తుంది ప్రొఫైలా లేదంటే పేజీనా అనేది వాళ్ళు కొంచెం క్లారిటీ అనేది మిస్ అయిపోయి మళ్ళీ యాజ్ డీజ్ గా ప్రొఫైల్ ని వీళ్ళు క్రియేట్ చేయడము, అందులో వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో దీని వల్ల ఏంటి అని అంటే వీళ్ళకి డాష్ బోర్డ్ అనేది కనిపించట్లేదు. సో ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అనేది ఎలా ఉంటది అని అంటే ఒక అకౌంట్ కి మాత్రమే మనకి మానిటైజేషన్ కి అవైలబుల్ ఇస్తారు. దానితో మీరు పేజీ క్రియేట్ చేసుకోండి, ఎందుకంటే స్టార్టింగ్ లో మనకి మానిటైజేషన్ అనేది పేజీ తరపున ఇచ్చారు కాబట్టి పేజీకి ఉంటది, అలాగే మీ ప్రొఫైల్ కి మాత్రమే ఉంటది. కానీ ప్రొఫైల్ నుంచి క్రియేట్ చేసిన ఇంకొకటి, అది ప్రొఫైల్ నుంచి క్రియేట్ చేసినామంటే అది దాన్ని డూప్ అని అంటారు కదా. సో డూప్ అని, ఫేక్ అకౌంట్ కానీ అంటారు కదా. సో ఇలాంటి అకౌంట్స్ కి కూడా మానిటైజేషన్ ఉండదు. మీరు సేమ్ నేమ్, సేమ్ ప్రొఫైల్ ఫోటో వీటితోని మీరు ఇంకొక అకౌంట్ డైరెక్ట్ వేరే క్రియేట్ చేసుకోండి, నెంబర్ ఈమెయిల్స్ వేరే వేరే వాటితోని క్రియేట్ చేసుకోండి, అక్కడ మీకు దానికి మానిటైజేషన్ అవైలబుల్ అనేది ఉండదు. కానీ ప్రొఫైల్తోని క్రియేట్ చేసిన ప్రొఫైల్కి మాత్రం మనకి మానిటైజేషన్ ఉండదు. సో వీళ్ళు ఇంకా మళ్ళీ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్, వీళ్ళకి ఇలా మానిటైజేషన్ టూల్ పోవడానికి రీజన్ ఏంటంటే ఈ రెండు ప్రొఫైల్స్ క్రియేట్ చేశారు, రెండు ప్రొఫైల్స్ లో ఒకటే వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇలాంటి మల్టిపుల్ మిస్టేక్స్ అనేది వీళ్ళు చేశారు కాబట్టి ఒకదానికేమో ఆల్రెడీ లేదు, ఎందుకంటే ఫేస్బుక్ ఇవ్వదు, ఆల్రెడీ ఉన్నదానికేమో ఇంకొక దాంట్లో ఇలా మిస్టేక్, ఈ ప్రజెంట్ ఉన్న అకౌంట్ లో కూడా మిస్టేక్ అనేది చేయడం వల్ల ఈ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అనేది వీళ్ళకి మిస్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది మనకి క్లారిటీ వచ్చింది. మరి తిరిగి మనకి ప్రొఫైల్ కి మానిటైజేషన్ అనే సి డాష్ బోర్డ్ అనేది రావాలి, మనం మానిటైజేషన్స్ చెక్ చేసుకోవాలి, మనీ ఇయర్నింగ్స్ చేసుకోవాలి అంటే ఎలాగా, దాన్ని మనం ఎలా క్లియర్ చేసుకోవాలి అనేది క్లియర్ గా చూద్దాము. సో దానికోసం ఏం చేయాలి, ఇప్పుడు మీరు స్టార్టింగ్ క్రియేట్ చేసిన ప్రొఫైల్ ఏదైతే ఉందో దాన్ని మీరు అలాగే ఉంచి, దాని తర్వాత క్రియేట్ చేసిన ఈ డూప్లికేట్ ఫేస్బుక్ అకౌంట్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని మీరు రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో దీని రిమూవింగ్ ప్రాసెస్, పేజీ రిమూవ్ ప్రాసెస్ అంతా కూడా ఒకటే విధంగా ఉంటుంది కాబట్టి మళ్ళీ నేను ఇక్కడనైతే మీకు చూపించట్లేదు. సో అలాగే మీరు క్రియేట్ చేసిన ఈ సెకండ్ డూప్లికేట్ ఫేస్బుక్ ప్రొఫైల్ని మీరు డిలీట్ చేయాలి. డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ వీడియోస్ అన్ని కూడా మీ ఒరిజినల్ వీడియోస్ అయినా కాదా, అందులో ఏమైనా ప్రాబ్లం వచ్చే విధంగా, ఏది కంటెంట్ మానిటైజేషన్ ప్రాబ్లము, అనొరిజినల్ కంటెంట్, లిమిటెడ్ ఒరిజినాలిటీ ఆఫ్ కంటెంట్, ఇలాంటివి కాపీరైట్ స్ట్రైక్ క్లైము ఇలా వచ్చే విధంగా మీరు వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేశారా అనేది టోటల్గా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత అంతా నీట్గానే ఉంది అని అంటే అప్పుడు మీరు ఏది సెకండ్ ప్రొఫైల్ రిమూవ్ చేసిన తర్వాత ఫస్ట్ దాంట్లో వీడియోస్ మీరు అప్లోడ్ చేసుకుంటూ వెళ్తే మీకు ఆటోమేటిక్గా ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అనేది మీకు కనిపించేలాగా ఫేస్బుక్ అనేది చేస్తుంది. సో ఇలాగా మీరు మీ ప్రొఫైల్ని మళ్ళీ తిరిగి మీరు మానిటైజేషన్ చేసుకొని మనీ సంపాదన అనేది చేసుకోవచ్చు. లేదు మేము ఈ ప్రొఫైల్ అనే కాదు, మాకు పర్టికులర్గా పేజీ కావాలంటే మీరు పేజీ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి క్రియేట్ ప్రొఫైల్ అనేది ఉంటుంది, క్రియేట్ పేజీ అనేది ఉంటుంది. సో మీరు పర్టికులర్గా దేని ఏం చేయాలి, పేజెస్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని క్రియేట్ పేజ్ అని మీరు చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి, ఈ డూప్లికేట్ ఫేస్బుక్ ప్రొఫైల్ నుంచి వెళ్ళి కూడా మళ్ళీ వేరే ఫేస్బుక్ పేజీని క్రియేట్ చేయడానికి కూడా మనకు ఆప్షన్ ఉండదు. సో దీంతో మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు క్రియేట్ చేసింది ప్రొఫైలా పేజీనా అదే మీరు క్లారిటీగా మీరు ఇలా చెక్ చేసుకున్నారు అని అంటే, సో మీరు ఎక్కడ మిస్టేక్ చేసిర్రు, స్టార్టింగ్ క్రియేటింగ్ దగ్గర కరెక్ట్గా ఉన్నారా లేదా అనేది మీకు తెలుస్తుంది. అక్కడ మీరు కరెక్ట్గా ఉండి
ప్రొఫైలు దానితో కనెక్టింగ్గా పేజీ మీకు ఉంది అని అంటే ఆటోమేటిక్గా మీరు ప్రొఫైల్లో అయినా పేజీలో అయినా వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిలో అని అంటే మీకు ఎందులోనైనా సరే మోనటైజేషన్ బెనిఫిట్స్ అనేది మీకు ఉంటాయి. సో ఈ క్లారిటీని ఎవరు కూడా మిస్ అవ్వకండి. అకౌంట్ క్రియేట్ చేసుకొని వీడియోస్ అప్లోడ్ చేయడం కంటే ముందు ఒక్కసారి ఈ వీడియో చూసి జాగ్రత్తగా ఉన్నారు అంటే వీళ్ళలాగా మీరు కూడా సఫర్ అవ్వకుండా క్లియర్గా మీరు మీ అకౌంట్ని మెయింటైన్ చేసుకోవచ్చు.